ప్రతి ఒక్కరూ తమ బిడ్డలను ఉన్నత చదువులు చదివించి అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకునేలా ఎదగాలని, చదువుతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని జెడ్పీ సీఈఓ చిరంజీవి తెలిపారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గౌతమ్ నగర్లో గ్రామ సర్పంచ్ సునీల్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. గ్రామంలోని పిల్లలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా పుస్తకాలు, వాటర్ బాటిల్, ప్యాడ్ అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ చిరంజీవి మాట్లాడుతూ, అంటరానితనానికి, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకుండా బడుగుల హక్కుల కోసం జీవితాంతం పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ సుబ్బారావు, ఎస్వీసీఎం కాలేజీ డైరెక్టర్ పెనుబల్లి కృష్ణ చైతన్య, గ్రామస్తులు పాల్గొన్నారు. అదే విధంగా ఎంపీడీఓ గారు సుబ్రహ్మణ్యం సారు, ఎస్ఐ గారు సుబ్బారావు గారు, ఒక మంచి కార్యక్రమానికి హాజరయ్యానని ఒక సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే భారత నిర్మాత, రాజ్యాంగ నిర్మాత, మేధావి, అదేవిధంగా దేశభక్తుడు అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతిని ఇక్కడ గౌతమ్ నగర్లో అందరం కూడా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా గర్వంగా ఉంది. ఇంత మహనీయుడి ఆధ్వర్యంలో నిలబడడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన ద్వారా నేను ఏదైనా తెలుసుకున్నానంటే అది చదువు ద్వారానే ఈ దేశ ప్రగతిని కావచ్చు, దేశం యొక్క పేదరిక నిర్మూలన కావచ్చు, అసమానతలు తొలగించడం అంటే చదువు ద్వారానే అది సాధ్యమవుతుందని గొప్పగా నమ్మిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఉండడమే కాదు, ఆచరణలో చూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎంతోమంది దేశభక్తులు ఉన్నారు, ఎంతోమంది దేశాని కోసం ఎన్నో చేశారు, స్వాతంత్ర పోరాటాలు చేశారు, కానీ రాజ్యాంగాన్ని నిర్మించడం అనేది అది ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. 32వ జయంతి జరుపుకోవటం, గౌతమ్ నగర్కి ఇది రెండోసారి రావటం, అక్కడ ఒక మంచి కోట ఒకటి రాశారు మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలని. మేము కూడా చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాము, చదువు ద్వారానే మేము ఇప్పుడంతా మీ ముందు నిలబడగలమంటే మాకు గర్వంగా ఉంది. ఆ చదువుకునే అవకాశం కల్పించి ఎదగండి, ఎదిగి సమాజానికి ఉపయోగపడండి బోధ చేసి చేసిన అంబేద్కర్ గారికి నమస్సమాంజలి తెలియజేసుకుంటూ సెలవులిస్తున్నాం. మనం మన పరిస్థితి, మన భారతదేశం కావచ్చు, అన్ని వర్గాలు కావచ్చు, ఎలా ఉండేది అనేది ఒకసారి మన ఊహకే అందరిది. అటువంటి పరిస్థితిలో నుంచి ఒక అస్పృశ్యుడిగా జన్మించిన మన అంబేద్కర్ గారు ఒక విశ్వనరుడుగా అవతారం ఎత్తాడు. అంటే ప్రపంచం మొత్తం మీద ఎవరన్నా ఒక మేధావి ఉన్నారంటే, ప్రపంచ మేధావి అంటే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారినే చెప్పుకోవాలి. ఇది ఇప్పుడే నేను అక్కడ కొన్ని గ్రామాలు చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉంటే ప్రతి వాడ కూడా ఒక పండగ వాతావరణంలో ఈ అంబేద్కర్ గారి జయంతి జరుగుతుంది. ఒక్క మన భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్న దాదాపు 100 పైన దేశాల్లో కూడా ఈ అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటున్నారు. అంటే అంత మేధావి, మన మేధావిని మనం ఈరోజు మనం స్మరించుకోవడం అనేది మనం నిజంగా మన పూర్వజన్మ సుకృతంగా భావించవచ్చు. క్రికెటర్స్ లేదా సినిమా హీరోలు, వాళ్ళు రియల్ సెలబ్రిటీస్ అంబేద్కర్ గారు. ఆయన గ్రంథాలు కానీ రచనలు కానీ ప్రతి ఒక్కరికి తీరాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనందరం కూడా ఇప్పుడు వస్తున్న యువతరానికి అంబేద్కర్ గారు ఎందుకు తమ కుటుంబాన్ని త్యాగం చేశారనేది తెలియజేయాలి. అందుకని వాడు చెప్తాడు, నీ కోసం నువ్వు జీవిస్తే నీలో ఉంటావు, అది కాకుండా జనాల్లో జనాల కోసం జీవిస్తే జనంలో ఉంటారని చెప్పారు. అంతేకాకుండా ఆయన మనకి ఇచ్చింది ఏంది, బోధించు, సమీకరించు, పోరాడు అన్నారు. కాబట్టి మనం దేని మీద ఈనాడు పోరాడాలంటే, ఇంకా మన గ్రామాల్లో యువత అంటే ఇంకా చాలామంది విద్యకు దూరం అవుతున్నారు. 10th ఇంటర్మీడియట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది చాలామంది తెలియటం లేదు. కాబట్టి వాళ్ళందరికీ మనం ఒక కౌన్సిలింగ్ లాగా, లేకపోతే ఏ కోచింగ్ తీసుకుంటే ఏ ఉద్యోగం వస్తుంది కానీ, ఇంకా ఎవరు కూడా ఇంకా బడి మానేయకుండా ప్రతి ఒక్కరు కూడా బడికి వెళ్ళాలి. ఆయన ఒకటే చెప్తాడు, ఈ దేశంలో భూమికి, విద్యకి ప్రాధాన్యత ఉంది. కాబట్టి కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిర్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం, సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను, మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం, సౌభాగ్యం.
కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ నెల్లూర్.